అదే వారికి ఉండేవాళ్ళు 5000 ఎకరాలు ఇచ్చి పక్కనే భూమి కొనుక్కొని ఈరోజు కోటీశ్వరులు అయ్యారు. ఒక అవుటర్ రింగ్ రోడ్డు నేను అడుగుతున్నా, ఈరోజు కేసీఆర్ అంటున్నాడు నన్ను, నువ్వేం చేశావు అని అంటున్నాడు, నీకేం పని అంటున్నాడు. ఏం తమ్ముడు నాకు పని ఉంది, ఏం పని అంటే గాడి తప్పిన పరిపాలన తెలంగాణలో ఘాట్లో పెట్టి ఇక్కడుండే నాయకత్వం ముందుకు తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. దేశంలో కూడా ఏం జరిగింది, ఆదాయం ఉండే రాష్ట్రం ఇది. మీరు ఒకసారి ధనిక రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు. ఒక అవుటర్ రింగ్ రోడ్డు 165 కిలోమీటర్లు 8 లేన్ రోడ్డు అప్పుడే కన్సీవ్ చేశామంటే తమ్ముళ్ళు మీరు ఎక్కడ విన్నారా, ఇండియాలో ఎక్కడన్నా ఉందా? 12 ఏళ్ళు ఉన్నాడు నరేంద్ర మోడీ గారు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు సీఎంగా ఉన్నారు. గుజరాత్ లో వేయగలిగారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏ సిటీకి లేదు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఏ సిటీకి లేదు సైబరాబాద్ నగరం, ఏ సిటీకి లేదు. వాతావరణం మంచి వాతావరణం, అన్నింటికంటే మించి మా తమ్ముళ్ళు యువత బ్రహ్మాండమైన యువత సొంతం ఈ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూలు, 3 కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లు హై స్కూల్ పెట్టి, జూనియర్ కాలేజ్ మండలంలో పెట్టి, రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీలు పెట్టి ఈరోజు తెలంగాణ బిడ్డలు ప్రపంచం అంతా పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది తెలుగుదేశం ప్రభాకి ఇచ్చిన విజన్. ఆ రోజు ఈరోజు ఆయన అడుగుతున్నాను నన్ను, నువ్వు ఎందుకు వచ్చావంటాడు. నేను ఎందుకు వచ్చానంటే ప్రజల కోసం వచ్చా, మీకోసం నేను రాలా, ప్రజల కోసం వచ్చానని మరొకసారి తెలియజేస్తున్నా. ఆ రోజు ఈ పనులన్నీ చేశారంటే నా కోసం చేయలా, తెలుగు జాతి కోసం చేశా. ఈరోజు ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చాయి, నేను గర్వపడుతున్నా. తెలంగాణ అభివృద్ధి కావాలి,